మన వెస్ట్ జోన్ పరిధిలో గోషమాల్ డివిజన్లో వరుసగా టూ వీలర్ దొంగతనాలు అయినాయి. దీనిలో మన షాయినాద్ గంజ్ ఇన్స్పెక్టర్ గారు అజయ్ గారు, వారు క్రైమ్ టీము డిఎస్ఐ గారు రాజేశ్వర్ రెడ్డి గారు, ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్, ఆయనతో పాటు క్రైమ్ బృందం అందరూ పనిచేసి ఒక సిడిసి ఎక్స్ కాన్విక్ట్ ఆయనని పట్టుకోవడం జరిగింది. ఆయన పేరు అబ్దుల్ వహీద్ ఖాన్. ఇంకా ఒక అక్యూజ్డ్ మొహమ్మద్ షోయబ్ అలియాస్ షోయబ్, ఇలా ఇద్దరు అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 19 టూ వీలర్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ నిందితులు మాస్క్ వేసుకొని, మంకీ క్యాప్ వేసుకొని ఎవ్రీడే లేట్ నైట్ ఆయన సింగిల్గా తిరిగి ఎక్కడైతే టూ వీలర్స్ కనపడుతున్నాయో దాన్ని డూప్లికేట్ కీతో ఓపెన్ చేసి దొంగతనం చేసి డిఫరెంట్ ప్లేసెస్లో అమ్మడం జరుగుతుంది. దీనిలో చాలా సీసీ కెమెరాస్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. మా ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆయన పర్సనలీ తీసుకొని ఆయన బృందంతో పాటు ప్రతి ప్లేసెస్లు వెరిఫై చేసి ఇన్ని 19 టూ వీలర్స్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఆయనకి, ఆయన క్రైమ్ బృందం అందరికీ నా అభినందనాలు తెలియజేస్తున్నాను. యా ఆల్ 19 కేసెస్ ఆర్ రిజిస్టర్డ్. అలా ఇప్పుడే చెప్తున్నారు కదా, చర్యలు అవుతుంది, పక్కా అవుతుంది. దానిలో హోటల్ ఎందుకు బంద్ కావడం? ఏం హోటల్? అది పొద్దున మన వాళ్ళు, మన బ్రదర్స్ నాకు 2-3 ఇన్పుట్స్ ఇచ్చారు ఇంత ముందుకు, అవి అన్ని బంద్ అయినాయి. ఇది కొత్తగా మీరు చెప్తున్నారు, అది కూడా బంద్ అవుతుంది. దానిలో ఎలాంటి మొహమాట ఉండదు, ఎలాంటి తేడా ఉండదు. మీరు వచ్చినప్పటి నుంచి ఒక 50 డేస్ నుంచి బాగా నడుస్తుంది సార్. నేను ఇప్పుడు చెప్తున్నారు కదా, నా నంబర్ కూడా నోట్ చేసుకోండి, ప్లీజ్ మెసేజ్ మీ ఇన్ కేస్ ఏమైనా తప్పి ఉండి ఇలాంటి ఏదైనా చిన్న చిన్న హోటల్స్ ఉంటే మెసేజ్ పెట్టండి. ఇప్పటికి బాగా చేస్తున్నారండి, బాగా చేస్తున్నారు. మేము కూడా క్రాస్ వెరిఫై చేస్తూ ఉన్నాము. ఒకటి రెండు ఇట్లాంటిది మిస్ అయినది ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, ఇమీడియట్లీ అది బంద్ అయిపోతుంది. పబ్లిక్ ఏమంటారు, ఏంటంటే ఇంత తొందరగా బంద్ అవుతుంది, ఎవరు వచ్చారంటే కొత్త సార్ వచ్చారు కానీ మీ పేరు తెలియదు కానీ కొత్త సార్ వచ్చారని అంటారు. కాదు, కొత్త సిపి గారు వచ్చారు. అది సో మనం చట్టాల ప్రకారం, రూల్స్ ప్రకారం ఉన్న టైమింగ్ ఉందో అది పాటించాల్సిందే. ఉన్నాయండి, ఆల్రెడీ కాన్విక్ట్ అయినా, లైఫ్ కాన్విక్ట్, గుడ్ బిహేవియర్లు రిలీజ్ చేశారండి. అప్పుడు మర్డర్ కేసులు, మర్డర్ ఫర్ గెయిన్ కేసులు, ఈయన లైఫ్ కన్విక్షన్ వచ్చి ఆల్రెడీ జైలు నుండి 2014లో రిలీజ్ అయ్యారండి. కొంచెం నిలుస్తున్నా, ఆ పండుగ అంటారా, నేను తీసుకున్నావా వీడియో కూడా అయినా.